హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన గోబీ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ క్యాలిఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి చక్కగా కడిగి పెట్టుకోవాలండి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత దీనిలో 1 అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆ పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 అర స్పూన్ ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా, ఇందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసి ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలన్నింటినీ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పక్కకి జరుపుకొని ఆ గ్యాప్లో మాత్రమే గుడ్లు పగలగొట్టుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుడ్లని వేస్తున్నాను. ఇలా కోడిగుడ్లని కాల్చిన తర్వాత 1-2 నిమిషాల పాటు మనం మిక్స్ చేయకుండా అలాగే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మాత్రమే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్లను కాల్చేటప్పుడు డైరెక్ట్గా మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల మీద కనుక వేస్తే మనకి కోడిగుడ్ల స్మెల్ వస్తుంది, కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగా మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 అర స్పూను ధనియాల పొడి వేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎంతో చక్కగా మనకి క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.